Hi, hello, assalamu alaikum, namaste. It's me Shabana. Welcome to Shabana Azmi's Cookbook. మనందరికి తెలిసిన తీయటి శత్రువు మధుమేహం అంటే షుగర్. మనకు తెలియకుండానే మన ఒంట్లో పేరుకుపోయి ఒక్కసారిగా బయటపడి భయపెడుతుంది. ప్రస్తుతం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ బాధ పెడుతున్న వ్యాధి షుగర్. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీన్ని పూర్తిగా నివారించే మందు మనకు అందుబాటులోకి రాలేదు. కానీ సరైన ఆహార నియమావళి పాటిస్తే షుగర్ను నియంత్రించవచ్చు అని, షుగర్తో బాధపడుతున్న వారు కొన్ని ఆహార పదార్థాలు అసలు తీసుకోకపోతే మంచిదని నిపుణులు చెబుతూ ఉన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్న ఆహారపు పదార్థాలు, తీసుకోవాల్సిన ఆహారపు నియమాలు అన్నీ కూడా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వటం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఏపీలో ప్రముఖ డయాబెటీస్ సూపర్ స్పెషలిస్ట్ ఉన్నారన్నమాట. ఆ డాక్టర్ గారిని కన్సల్ట్ అయిన తర్వాత వారు మనకు ఒక డైట్ షీట్ ఇవ్వటం జరిగింది. డాక్టర్ గారు ఇచ్చిన డైట్ షీట్లోంచి ఉన్న ఆహారపు పదార్థాలని నేను మీకు ఇప్పుడు ఈ వీడియో రూపంలో షేర్ చేసుకోవటం జరుగుతుంది. ముందుగా మనం షుగర్ పేషెంట్స్ తినకూడని పదార్థాలు చూద్దాం. వీళ్ళు మిల్క్ బ్రెడ్డు, ఫ్రూట్ బ్రెడ్డు, బన్ను, వైట్ బ్రెడ్డు ఇలాంటివి తీసుకోకూడదన్నమాట. సాధారణంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఆహారం వైట్ బ్రెడ్డు. ధర కూడా తక్కువే, కానీ వైట్ బ్రెడ్లో చక్కెర శాతం, కార్బోహైడ్రేట్లు అధికం. ఇవి మన శరీరంలో షుగర్ లెవెల్స్ని అమాంతం పెంచేస్తాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు దీన్ని పక్కన పెడితే చాలా మంచిది. వైట్ రైస్, మనం సాధారణంగా తెల్లన్నం ఎక్కువగా తింటాం. దీనిలో కార్బోహైడ్రేట్, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. షుగర్ ఉన్నవాళ్ళు వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ తింటే మంచిది. బంగాళదుంపలు, సాధారణంగా చాలామంది బంగాళదుంపలు, వీటిని ఆలుగడ్డలని కూడా అంటారు, వీటిని తినడానికి కొంతమంది ఇష్టపడరు. వాతం చేసే గుణం దీనిలో ఉంటుందని అంటారు. అయితే షుగర్ లెవెల్స్ను పెంచేసే గుణం కూడా బంగాళదుంపలకు ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. పండ్ల రసాలను ఎక్కువగా తీసుకునే వారిలో సగటున 18% మంది డయాబెటీస్ బారిన పడుతున్నట్లు పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు పండ్ల రసాలకు దూరంగా ఉండండి. ఎండు ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫ్రక్టోస్, గ్లూకోజ్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, మల్టీఫ్లెక్స్లు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు చాలామంది ఇష్టపడే ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్. బంగాళదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలో వాడే పదార్థాలు షుగర్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు. నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాల్సి వస్తే కొంచెం దాన్ని స్కిప్ చేసేసేయండి. సాఫ్ట్ ఎనర్జీ డ్రింక్స్, తీయగా ఉండే సాఫ్ట్ ఎనర్జీ డ్రింక్స్కి కూడా షుగర్ ఉన్నవాళ్ళు దూరంగా ఉండాలి. వీటిలో కొలెస్ట్రాల్ను పెంచే రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కృత్రిమ తీపి పదార్థాలు, డాక్టరు చక్కెర తినొద్దన్నారు కదా అని చాలామంది షుగర్ పేషెంట్లు కృత్రిమంగా తయారు చేసిన తీపి పదార్థాలను తింటారు. కానీ ఇవి కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మటన్, మేక, గొర్రె మాంసాలకు షుగర్ పేషెంట్లు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మటన్కి బదులు చికెన్, ఫిష్ తినొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. మరికొన్ని షుగర్ పేషెంట్స్ తినకూడని పదార్థాలు చూద్దాము. స్వీట్తో చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు తెలుసు కదండి. అలాంటివి కొంచెం తీపిగా ఉండేవి ఏవి కూడా కొంచెం తినకండి. కొంతమంది బెల్లమే కదా, బెల్లం స్వీట్స్ తినొచ్చు అని చెప్పేసి బెల్లంతో చేసిన పదార్థాలు తింటున్నారు. బెల్లం కూడా మంచిది కాదని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ ఎప్పుడైనా తినాలనిపిస్తే, లైట్ క్రేవింగ్ అనిపిస్తే చాలా లైట్గా టేస్ట్ చేయండి అంతే. మరీ ముఖ్యంగా మైదాపిండి అండి. చాలామందికి తెలీదు మైదాపిండి తినకూడదు అని చెప్పేసి. మైదాపిండి షుగర్ పేషెంట్స్కి అస్సలు మంచిది కాదు. మైదాపిండిని పెట్టకండి. వాళ్ళకి పూరీలు స్వీట్స్ రూపంలో, ఎగ్ పఫ్ఫుల రూపంలో తీసుకుంటూ ఉంటారు. కొంచెం ఇలాంటివి ఏమైనా ఉంటే స్కిప్ చేసేసేయండి. ఎండు ఖర్జూరం చాలామందికి తెలియక నీళ్ళలో నానపెట్టేసేసుకొని తాగేస్తూ ఉంటారు. ఎండు ఖర్జూరం కూడా మంచిది కాదు. అండ్ కిస్మిస్, ప్రతిరోజు చిప్స్, వడియాలు, అప్పడాలు తినే అలవాటు ఉంటే కొంచెం మీరు ప్రతిరోజు కాకుండా ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదన్నమాట. అలాగనే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఊరగాయ పచ్చళ్ళు, అది కూడా కరెక్ట్ కాదు. డాల్డా ఐటమ్స్, జున్ను ఐటమ్స్, కోడిగుడ్డులోని పచ్చసొన అది తినొద్దండి. ఎండు చేపలు, రొయ్యలు, మటను. మగవాళ్ళకు వచ్చేసరికి గుట్కాలు, స్వీట్ కిల్లీలు, స్వీట్ సుపారీ, మద్యం, పొగాకు ఉత్పత్తులు. అలాగనే మనం ఇందాక బంగాళదుంప అని చెప్పుకున్నాం కదా, బంగాళదుంపతో పాటు
చేమదుంప కంద పెండలం. సో షుగర్ పేషెంట్స్ దుంప ఐటమ్స్ని మాత్రము అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అలాగనే కొబ్బరి పాలు, ఎండు కొబ్బరితో చేసిన ఐటమ్స్ని కూడా తీసుకోమాకండి. ఎందుకంటే కొబ్బరిలో కొంచెం మనకి స్వీట్ ఉంటుంది కదా, అందువల్ల. ఎలా అనిపించిందండి వీడియో? కొంచెం లిస్ట్ ఎక్కువగానే ఉంది కదా. తప్పదు, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కొన్ని పాటించాలి కదా. షుగర్ వచ్చింది కదా అని చెప్పి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆహారపు అలవాట్లని కొంచెం సరిచేసుకున్నామనుకోండి, ఎంతటి షుగర్ అయినా కూడా దెబ్బకి కంట్రోల్కి వస్తుంది. అలాగనే ప్రతిరోజు ఒక 40 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ వాకింగ్ చేయండి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి. మీ హెల్త్ మీ చేతిలోనే ఉంది, ఇంకెందుకు కంగారు పడటం కదా. ఎలా అనిపించింది వీడియో? అలాగనే షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ఆహారపు పదార్థాలు, ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ఇంకొక వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది, అది కూడా నేను యాడ్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి యాడ్ చేయట్లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబానా ఆజ్మీస్ కుక్ బుక్.